గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే అండ్ చాలా డేస్ అవుతుంది కదా నా ఛానల్లో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ కంటెంట్ షేర్ చేయక. సో ఈ వ్లాగ్లో ఐల్ బీ షేరింగ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఆర్ రాదర్ వాట్ ఐ ఎయిట్ ఓవర్ ద వీకెండ్ అన్నట్టు. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ హియర్ అండ్ తను నెక్స్ట్ వీక్ గ్రాడ్యుయేట్ అవుతుంది ఫ్రమ్ హార్వర్డ్. సో ఈ వీకెండ్ కొంచెం న్యూయార్క్ అట్లా వెళ్ళి తనకి గ్రాడ్యుయేషన్కి షాపింగ్ కొన్ని డ్రెస్సెస్ అట్లా తీసుకుందాం అన్నట్టు. సో మోస్ట్లీ ఈ వీకెండ్ అంతా నేను బయటనే తినే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఐ విల్ బీ బిజీ షాపింగ్ అండ్ హెల్పింగ్ మై ఫ్రెండ్ యూనో పిక్ సమ్ అవుట్ఫిట్ ఫర్ గ్రాడ్యుయేషన్ పార్టీ. సో ఇంట్లో ఇంటికి వచ్చి కుక్ చేసేంత టైం ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ మోస్ట్లీ ఈ వీకెండ్ కొంచెం బయట తినే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ ఈ వీడియోలో ఐ విల్ షేర్ వాట్ ఐ ఎయిట్ ఓవర్ ద వీకెండ్ అన్నట్టు. అండ్ ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇంట్లోనే చేసి న్యూయార్క్కి స్టార్ట్ అయ్యామని. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అవకాడో టోస్ట్ అండ్ పైనాపిల్ ఆరెంజెస్తో జ్యూస్ చేసుకుందామని అనుకుంటున్నా. ఆరెంజ్ ఆల్రెడీ కట్ పైనాపిల్ ఉంది ఫ్రిడ్జ్లో, అదే యూజ్ చేసుకుందామని. ఈ మధ్య పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే తాగుతున్నా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం టైం లేకపోతే స్కిప్ చేసిస్తున్నా, కానీ కరెంట్ ఫేవరెట్ జ్యూస్ ఇది. సో ఈజీ టు మేక్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రెడ్ కూడా ఉన్నాయి ఒక 2-3 స్లైసెస్. ఈరోజు యూజ్ చేయకపోతే పాడవుతుంది, సో మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకులే అన్నట్టు అవకాడో టోస్ట్ చేసేద్దాము అని క్విక్గా అయిపోతుంది కూడా. ఈరోజు ఆల్రెడీ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి న్యూయార్క్ వచ్చాము మేము షాపింగ్ కోసము. న్యూయార్క్లో ఇలా చిన్న చిన్న కెఫేస్ అండ్ పేస్ట్రీస్ చాలా బాగుంటాయి. మాకు దారిలోనే ఒక కెఫే కనిపించింది అండ్ ఆంబియన్స్ అండ్ పేస్ట్రీస్ చాలా బాగా కనిపించింది అనమాట. ఐ ఆల్సో స్టార్టెడ్ క్రేవింగ్ ఫర్ ఎ స్మాల్ స్నాక్ అండ్ కాఫీ. సో ఇక్కడ నేను ఒక లాటే తీసుకున్నా అండ్ ఒక చిన్న పేస్ట్రీ తీసుకున్నా, చాలా బాగుండే. మా షాపింగ్ ఇంకా అయిపోలేదు, ఏదో కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయినాము. ఆల్ దట్ రోమింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ గాట్ ఇస్ ఫీలింగ్ సూపర్ హంగ్రీ. పక్కనే ఒక సాలిడ్ ప్లేస్ కనిపించింది అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నాము. నేను వచ్చేసి ఈరోజు లంచ్లోకి ఒక సాలడ్ ఆర్డర్ చేసుకున్నా, కొంచెం బ్రౌన్ రైస్, మ్యాక్ అండ్ చీజ్, కొంచెం వెజ్జీస్ అండ్ చికెన్ కూడా ప్రోటీన్లో అలా ఆర్డర్ చేసుకున్నాను అనమాట, ఒక చిన్న సాలడ్ బౌల్. అండ్ ఇట్ వాజ్ ప్రిటీ గుడ్. That's fine. Sure.
ఈ మధ్య టిక్టాక్ లో బాగా వైరల్ అయింది రాల్ఫ్స్ కాఫీ అని. సో మేము షాపింగ్ హాల్ కి వెళ్తుంటేనే దారిలో కనిపించింది. సో వి డిసైడెడ్ టు ట్రై ఇట్. హానెస్ట్లీ టేస్ట్ వచ్చేసి ఓకే ఉండే, చాలా అంటే చాలా హైప్ ఇచ్చిర్రు, అంత వర్త్ అనిపించలేదు నాకు. ఎందుకంటే వాళ్ళ అన్ని కాఫీస్ అండ్ లాటీస్ అన్నీ కూడా $7 అండ్ అబోవ్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్రైస్కి ఆ కాఫీ టేస్ట్ చాలా యావరేజే అనిపించింది నాకైతే. షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9:30 అవుతుండే అనుకుంటా. నాకంత యాపటైట్ లేకుండే అనమాట, అంటే డిన్నర్ చేసే అంత చాలా లైట్గా ఏదైనా తినాలనిపించింది. మా ఫ్రెండ్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకుంది తన కోసము, ఎగ్ కర్రీ తినాలనిపించింది అనమాట తనకి. నేను వచ్చేసి ఒక స్వీట్ కార్న్ అండ్ ఒక స్వీట్ పొటాటో రెండు బాయిల్ చేసుకున్నా. ఇది వచ్చేసి నేను డిన్నర్లో తిన్నా. వీటితో పాటు నేను బటర్ మిల్క్ కూడా చేశానన్నమాట నాకు నా ఫ్రెండ్కి. చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ, అసలు అప్పుడే సమ్మర్ వచ్చేసింది. ఈరోజు సండే అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి మేము దోశ చేసుకుందాం అనుకున్నాము. 90 దగ్గరలోనే చాలా ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆల్రెడీ రెడీమేడ్ దోశ బ్యాటర్, ఇన్ఫ్యాక్ట్ యూనో సాంబార్ చట్నీ కూడా అమ్ముతారు. నేను వెళ్ళి దోశ బ్యాటర్ తెచ్చుకున్నా ఇండియన్ స్ట్రీట్ నుంచి. ఇంట్లోనే పల్లి చట్నీ చేసేసా అండ్ సాంబార్ అయితే బయట నుంచే కొనేసి తీసుకొచ్చాము. మా ఫ్రెండ్ కోసం నేను టీ పెట్టేసా అండ్ మా అందరి కోసము దోశ చేసుకున్నాం మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. దోశ ఎట్లా వేసుకుంటామని కాదు కానీ బ్యాటర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. యా బ్యాటర్ బాగుంది. ఓకే, ఫస్ట్ దోశ. ఫస్ట్ దోశ ఎప్పుడు మంచిగా రాదు అంటారు. సో లెట్స్ సీ, చిన్నది ఇస్తాం, బేబీ దోశ ఇస్తాం. చూస్తున్నాం ఎంత బాగా ఇస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. యస్, వెరీ గుడ్. చింటూ రెడీ అయిందా మమ్మీ? లంచ్ ఇంట్లో కుక్ చేసుకునేంత టైం లేకుండే ఈరోజు నాకు. ఒక క్లోతింగ్ బ్రాండ్ వాళ్ళతో కొలాబరేట్ అయినా అండ్ ఐ హ్యాడ్ టు టేక్ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫర్ దెమ్. సో లంచ్లోకి ఈరోజు నేను స్వీట్ గ్రీన్స్ అని, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గో టు సాలడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి ఒక సాలడ్ బౌల్ తీసుకున్నా, అదే లంచ్లోకి తిన్నా నేను ఈరోజు. లేదు ఇంకా లంచ్ ఇలానే ఉంది, కొంచెం ఏదో తిన్నా, ప్రాబ్లీ కార్లో తింటా. బట్ దిస్ ఇస్ ద అవుట్ఫిట్. ఒక 2-3 అవుట్ఫిట్స్తో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఓన్లీ ఒక్క లెహెంగా పైనే ఏవో చిన్న వీడియో అండ్ కొన్ని ఫొటోస్ తీసుకునేసరికే చీకటైపోయింది బయట. లంచ్ సరిగా చేయలేదు ఈరోజు నేను, అంటే సాలాడ్ తిన్నా కదా, అది కూడా టైం లేకుండే, కావలో ఏదో కొంచెమే తినేసా. సో డిన్నర్ ఏదైనా మంచిగా చేద్దాం అనుకుంటున్నా. చాలా డేస్ నుంచి ఇథియోపియన్ ఫుడ్ ట్రై చేద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తుండే, బట్ కుదరలేదు. సో ఈరోజు ఏదైనా మంచి ఇథియోపియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఇథియోపియన్ ఫుడ్ ట్రై చేద్దామని నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు అన్నమాట. టైం ఏమో 7:30 అట్లా కావస్తుంది. సో 8 అట్లా కొంచెం ఎర్లీ డిన్నర్ చేసేద్దామని. సో లెట్స్ గో. ఇది నా ఫస్ట్ టైం ఇథియోపియన్ ఫుడ్ ట్రై చేయడము.
నా చాలామంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేయన్నట్టు రికమెండ్ చేసి ఉండే అన్నమాట. నేను వచ్చేసి వెజ్జీ ప్లాటర్ ఆర్డర్ చేసుకున్నా, చాలా బాగా అనిపించింది. టేస్ట్ వాజ్ వెరీ సిమిలర్ టు ఇండియన్ ఫుడ్. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి నాన్ వెజ్ చెప్పుకున్నాడు, అది కూడా చాలా బాగుండే, అది కూడా ట్రై చేశా నేను. ఈ ఐస్ క్రీమ్ ప్లేస్ గురించి చాలా విన్నా బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఐస్ క్రీమ్ ప్లేస్ నుంచి ఒక 2 scoops ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నా నేను. దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఐ ఎయిట్ ఓవర్ ద వీకెండ్. అండ్ ఐ రియలీ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ అనదర్ వ్లాగ్. బై బాయ్.